గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కత్తి మీద సాములాగా మారింది. గతంలో కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ అపోజ్ చేసిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టెన్షన్ పెడుతోంది. ఓవైపు బిల్లులనే పెండింగ్ లో పెడుతున్న గవర్నర్ తాము పంపే నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ఆమోదిస్తుందా అభ్యంతరం చెబుతుందా అనే అంశం కారు పార్టీని కలవరపెడుతోంది. एमएलए कोटा एमएलसी भर्ती की केसीआर अभ्यर्थुलनु प्रकटिंचडंतो इक अंदरि दृष्टि गवर्नर नामिनेट एमएलसी लपै पड़िंदि. प्रस्तुतं गवर्नर कोटालोने एमएलसीलु राजेश्वर राव फारूक हुसैन पदवी कालं मे 27न मुगुस्तुंदि. आ लोपुगाने आ स्थानालकु एंपिक प्रक्रिया पूर्ति चेयाल्सि उंटुंदि. आ स्थानालकु कैबिनेट तीर्मानं चेसि रेंडु पेर्लतो प्रतिपादन चेस्तू जाबितानु राजभवन कु पंपिस्तारु. గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆ స్థానాల భర్తీ జరుగుతుంది. ఇది సజావుగా జరుగుతుందా లేక వివాదాస్పదం అవుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఖాళీలు ఉన్నాయి. రేసులో 50 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మొదట్ నుంచి పార్టీలో పనిచేస్తున్న వారు, ఇతర పార్టీల నుంచి చేరిన వారు, ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చిన నాయకులు, ఇలా ఆ జాబితా భారీగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నికల టైంలో బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన దాసోజు శ్రావణ్, స్వామి గౌడ్, పల్లె రవికుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, ఉద్యమ కాలం నుంచి జెండా మోస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బొమ్మెర రామూర్తి, పిఎల్ శ్రీనివాస్ వంటి చాలా మంది నేతలు ఆ జాబితాలో ఉన్నారు. అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దాసోజు శ్రావణ్ పేర్లను ఫైనల్ చేసి అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రగతి భవన్, రాజ్ భవన్ కు మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తోంది. సీఎం, గవర్నర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక విషయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ స్టార్ట్ అయింది. 2021 ఆగస్టులో కౌశిక్ రెడ్డిని గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ సిఫారసును గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించింది. కానీ పార్టీలు మారిన రాజకీయ నేతను ఎలా నామినేట్ చేస్తారు అని ప్రభుత్వ సిఫారసును గవర్నర్ పెండింగ్ లో పెట్టి కేసీఆర్ కు షాక్ ఇచ్చింది. దాంతో కేసీఆర్ నిర్ణయాన్ని మార్చుకుని ఆ స్థానంలో మధుసూదనాచారి పేరును సిఫారసు చేయటంతో గవర్నర్ ఆమోదించారు. ఆ ఎపిసోడ్ నుంచి ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించటం, దానికి బదులుగా బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో వివాదం కోర్టు వరకు వెళ్ళింది. కానీ చివరకు ప్రభుత్వమే దిగొచ్చి గవర్నర్ ప్రసంగానికి అంగీకరించడం, గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు వ్యవస్థల మధ్య గొడవ సద్దుమడిగినట్లేనని అంతా భావించారు. కానీ గవర్నర్ ఏ లెక్కగా ఆ లెక్కే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 8 బిల్లులను ప్రభుత్వం ఆమోదించి గవర్నర్ కు పంపింది. అందులో ఒక్క జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించి మిగిలిన 7 పెండింగ్ లో పెట్టారు. ఇక ఇటీవల బడ్జెట్ సమావేశాల తర్వాత పంపించిన 3 బిల్లులకు సైతం గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. బిల్లులో స్పష్టత లేదని, ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోవటం వల్లనే పెండింగ్ లో పెట్టినట్లు రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి.